And secondly, I don't understand what kind of illogical exit poll this is when people are still queued up. People are still voting. What kind of a stupid exit poll is that? Where people are all continuing to vote and now you come out with this and publish it. In a way, indirectly, you are, I can accuse you also of being hand in glove with my opposition, but I'll not go that far. All I'm going to say is, it's ridiculous of Election Commission of India also, basically to allow for exit polls at 5:30 when people are queuing up to vote till 9. I think it's very, very ludicrous, you know, of Election Commission of India. It has to revise its rules. And also, I request all the agencies which are jumping the gun. Meeru December 3 naadu tappayin tarvata, tappayin nenu kshamaapana cheptara Telangana prajalaki, adi kuda adugutunnanu. Do you have the audacity to publish numbers? Do you have the courage to accept that you are at fault and therefore apologize to the people? Undadi. Unfortunately, media doesn't seem to have any such, you know, qualms about, I'm sorry. And I've seen some, trust me. I've seen some. Only after that I've come here because I wanted to tell my party cadre, don't believe this nonsense, because it's nonsense. This is pure nonsense. And I'm substantiating it by this. In 2018 also, this nonsense, this rubbish was published. And it is rubbish, so therefore I'm calling it rubbish. So my point is, ఎవరు కన్ఫ్యూజ్ కాకండి, వందకు 100% మన అధికారం వస్తుంది, గవర్నమెంట్లోకి వస్తున్నాము. ఎవరు కన్ఫ్యూజ్ కాబడే పని లేదు. మా కార్యకర్తలకి నాయకులకి చాలా కష్టపడ్డారు గత 90-100 రోజులుగా. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంకా గంటన్నరసేపు పోలింగ్ కూడా జరిగేది ఉంది కాబట్టి లెటస్ హోప్ దట్ యునో వీ విన్ బిగ్గర్ దెన్ 70. ఐఎమ్ సేయింగ్ 70+, బట్ హోప్ఫుల్లీ విల్ విన్ బిగ్గర్. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేవన్న సంగతి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు దిగిపోబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పత్రికా సమావేశం ముందుకు కూడా రాలేదు. గతంలో ఎన్నికల తర్వాత పత్రికా సమావేశాలు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా చంద్రశేఖరరావు గారే మాట్లాడేవాళ్ళు. కాళ్ళు ఊపుకుంటూ ఇట్ట తల ఊపుకుంటూ తల పొగరుతో ఇట్ల అనుకుంటా నములుకుంటూ మాట్లాడేవాడు. ఇవాళ చంద్రుడికి మబ్బులు పట్టినా ఆయన కనిపించకుండా పోయిండు. ఇవాళ కేటీఆర్ గారు వచ్చి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ బెదిరిస్తున్నాడు. ఎగ్జిట్ పోల్స్ చేసిన వాళ్ళను, ప్రజల్ని, అందరినీ, మాకు రాకుట ఊకుటమా, ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ తప్పు, మీరందరూ మళ్ళీ ఫలితాలు వచ్చినాక మీ తప్పులను తేలంగానే మీరు క్షమాపణ చెప్పాలని. మరి నేను అడుగుతున్నా, వాళ్ళు చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది తప్పైతే నువ్వు వచ్చి ప్రజల ముందర క్షమాపణ చెప్తావా కేటీఆర్? ఇప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యము, బింకాలు, పొగరుబోతుతనము, బచ్చా ఖయాల్, ప్రజలంటే ఆషామాషి అనుకుంటుండు, ప్రజలంటే బానిసలు అనుకుంటుండు, ప్రజలంటే తమ చెప్పు చేతల్లో ఉండే వెట్టి చాకరి చేసే జంతువుల కంటే హీనంగా ఈ ప్రజల్ని ఆ కుటుంబము ట్రీట్ చేసింది. కాబట్టే ఈరోజు ప్రజలు విస్పష్టమైన విలక్షణమైన తీర్పు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఇచ్చిండ్రు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో కేసీఆర్ బయటికి రాకుండా మొహం చాటేసి కేటీఆర్ వచ్చే మాట్లాడిండంటే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు డిసెంబర్ 3 రోజు సంబరాలు చేసుకోవడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు 7 గంటల నుంచే మీరు గ్రామ గ్రామాన విజయోత్సవ సంబరాలు జరుపుకోండి, కాకపోతే బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఓడినోడు బానిస కాదు, గెలిచినోడు రాజు కాదు. గెలుపు ఓటంలో ప్రజాస్వామ్యంలో సహజం. గెలిచినవాడు పాలకపక్షం అవుతాడు, ఓడినవాడు సీట్లు అధికంగా వచ్చినవాడు ప్రధాన ప్రతిపక్షం అవుతాడు. ప్రభుత్వంలో వీళ్ళిద్దరు కీలక భాగస్వాములు. ప్రజారంజకమైన పరిపాలన అందించాలనుకున్నప్పుడు ప్రతిపక్షము పాలకపక్షము బాధ్యతాయుతంగా వ్యవహరించి పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో
లోపాలేమైనా ఉంటే సహేతుకంగా విశ్లేషించి వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సవరించడానికి ప్రతిపక్షాలు సహకరించాలి. గతంలో చంద్రశేఖరరావు గెలిస్తే రాజు ఓడితే బానిస అనే విధానంతో 10 సంవత్సరాలు శాసనసభను నడిపించి ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలకు నమ్మకలేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కల్పించడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరించి ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించి ముఖ్యమైన అంశాల మీద, పరిపాలన నిర్ణయాల మీద సంఘాలతో పాటు శాసనసభలో ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చి ఒక పారదర్శకమైన పరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. నేను పదే పదే ఎన్నికల సమావేశాలలో చెప్పిన సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ ఇంకొక గ్యారంటీ ఇస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుంది అని. అదే అత్యంత కీలకమైన గ్యారంటీ తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చింది. బాధ్యతాయుతంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా, ఈ సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ ఉంటుంది, ఈ సమాజంలో ఉండే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వం మాది అనే నమ్మకం విశ్వాసం అన్ని జాతులకు, అన్ని సంఘాలకు, అన్ని కులాలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా అన్ని ప్రాంతాలను సమానమైన అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో ఆయా నైసర్గిక స్వరూపాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ తనదైన అభివృద్ధి నమూనాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం జరగకుండా ప్రజా హక్కుల కోసం పోరాడే వాళ్ళని కూడా స్వేచ్ఛగా ప్రజల యొక్క హక్కుల కోసం మాట్లాడే వివరించే అవకాశాన్ని ప్రభుత్వానికి అందరికీ ప్రభుత్వం తరఫున అందరికీ అవకాశం కల్పిస్తాము. మీడియా మిత్రులు కూడా పత్రికా సమావేశాలలో ప్రభుత్వాలను ప్రజల తరఫున సహేతుకమైన ప్రశ్నలు అడగడానికి మీడియా మిత్రులకు కూడా ఈరోజు సాయంత్రం తర్వాత స్వేచ్ఛ లభిస్తుంది. మీ మీ టీవీలల్లో, పేపర్లల్లో ప్రజల యొక్క అభిప్రాయాలను, ప్రజా సమస్యల్ని, ప్రజల యొక్క అభిప్రాయాలని, ప్రజా సమస్యల్ని ప్రతిబింబించే విధంగా మీకు అవకాశం ఉంటుంది. కొన్ని రాజకీయ పార్టీల యొక్క మీడియాలో ఉండే మిత్రులు కూడా మీ విధానాన్ని సవరించుకోండి.